నమస్కారం అండి. ఇప్పుడే బోళా శంకర్ మూవీ మార్నింగ్ షో కంప్లీట్ అయింది. ఫ్యాన్ షో చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది అని ఫ్యాన్స్ అందరూ సంబరాలు చేసుకుంటే చాలా ఆనందంగా ఉంది. యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా బోళా శంకర్ మూవీ డిస్ట్రిబ్యూట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మరింత విజయం కావాలని, ఇంకా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బోళా శంకర్ మూవీ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. జై చిరంజీవి. చిరంజీవి, బోళా శంకర్ కోలాహలం ప్రస్తుతం కాకినాడ జిల్లా వ్యాప్తంగా భారీ పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా మనం భానుగుడి సెంటర్లో ఉన్న పద్మప్రియ థియేటర్ వద్ద ఉన్నాం. ఇప్పటికే ఫ్యాన్ షో హిట్ టాక్తో ప్రస్తుతం చిరంజీవి అభిమానులందరూ కూడా కోలాహలంగా సందడి చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. చాలా రోజులు చాలా గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆగ్రహించలేదు. టికెట్ రేట్లు పెంచుకునే విషయంలో కానీ ఏదైనా ఎట్టకేళ్ళకి చిరంజీవి ఈరోజు సినిమా రిలీజ్ అయింది. ఏంటి అసలు అది టాక్ విధంగా సినిమాకి అయితే మీకు ఏం టాక్స్ కట్టకపోయినా కూడా మాకు ఫ్యాన్స్ ఉన్నారండి, లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. రిపీట్ చేస్తారు, రిపీట్ చేస్తారు మీకు చిరంజీవి సినిమా టాక్స్ గవర్నమెంట్ దగ్గర అడగవలసిన అవసరం కూడా చిరంజీవి లేదు. మన కళ్యాణ్ గారు కూడా అడగలేదు మన సినిమాకి. ఈ సినిమా చిరంజీవి గారు అడగదు, ఇంకా మా చిరంజీవి గారి సినిమాకి గవర్నమెంట్తో సంపద చేస్తారు. ఫ్యాన్స్ ఉన్నారు, అద్భుతంగా అభిమానులు ఉన్నదానికి. ఒకసారి చూసిన పర్సనల్ చూస్తాడు, ఏదో మీకు రెండో పెడితే నాలుగు వందలు ఏముంది ఒకసారి చూసిపోతాడు. ఇది అలా కాదు, మాకు ఒక్కసారి చూస్తున్నాడు పదిసార్లు చూసి ఆ ఇబ్బంది ఉండడానికి ఆ ఇబ్బంది సంబంధించిన చిరంజీవి అది జై నమస్కార్. మెగాస్టార్ బోళా శంకర్ సినిమా విజయవంతంగా ప్రదర్శన అవుతుంది. ముఖ్యంగా భారీ స్థాయిలో 101 కోట్లు పెట్టుబడి పెట్టి తీసినటువంటి ఈ సినిమా పూర్తి స్థాయిలో భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకుంది. మంచి కథనంతో కూడిన సినిమాని మెహర్ రమేష్ దర్శకుడు అందించారని చెప్పి అభిమానులందరూ కూడా ఉర్రూగుతున్న పరిస్థితి సినిమా సంబంధించి తాజా సందడి. శ్రీనివాసరావు వర్మ, హెచ్ఎం టీవీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి.